వేరుశనగ దిగుబడి పడిపోయింది. దీనికి తోడు ధర కూడా పతనమైంది. ఓవైపు వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసినా నష్టాలు తప్పక రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర అందించాలని ప్రజాప్రతినిధులు అధికారులను వేడుకున్నా ఫలితం కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. ప్రధానంగా నాగర్కర్నూలు జిల్లాలో పల్లి రైతు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నాగర్కర్నూలు జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం 114,000. కాగా గతేడాది 103,000 ఎకరాల్లో పంట సాగు చేశారు. క్వింటా వేరుశెనగకు 5,500 నుంచి 6,000 రూపాయల వరకు మంచి ధర లభించింది. ఫలితంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ఏడాది మంచి దిగుబడులు ఖాయమని రైతులు ఆశించారు. అయితే తెగుళ్ల ఉధృతితో పంట తీవ్రంగా దెబ్బతింది. గతేడాది ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి రాగా ఈ ఏడాది 7 క్వింటాలు మాత్రమే వేరుశెనగ దిగుబడి వచ్చింది. దీనికి తోడు ధర కూడా కలిసిరాక రైతులు ఆందోళన చెందుతున్నారు. 5,800 పోతున్నాయి. నిన్నటి కంటే 7 తక్కువ ఉంది ధర. నిన్నటి బాగా పోయింది ధర. మా ఎత్తులకేమో ఎక్కువ ఉంది. 1,200, 10,000. నిన్నకేమో 1,200 ఒక సంచి. ఏడేమో అత్యం ఉంది ధర. పూరా పోయింది. బుడ్డలు లేవు, ఏం లేవు. చేతిలో నెత్తి చేయి పెట్టి అట్లా భూతాన్ని అది చేయి పెట్టాయి. మేము ఎట్లా బతకాలిక. నాగర్కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లలో కలిపి ఇప్పటి వరకు 6,500 క్వింటాల వేరుశెనగ బస్తాలు కొనుగోలు చేశారు. ఇందులో అత్యధికంగా నాగర్కర్నూలు మార్కెట్ యార్డులో కొనుగోలు జరిగాయి. అయితే ఈ ఏడాది వివిధ సాకులతో మార్కెట్ ధరలను దళారులు 4,800 రూపాయలకు మించి పలకడం లేదని రైతులు వాపోతున్నారు. పోయినసారి దిగుబడికి ఈసారి దిగుబడికి చాలా డిఫరెన్స్ గా ఉంది. దిగుబడి చాలా తక్కువ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు పురుగు శాతం ఎక్కువైంది. గిట్టుబాటు ధరలు లేవు. 3,000 కానీ కొనుగోలు నడుస్తుంది. 3,000 కొనుగోలు నడిస్తే రైతుకు ఏం బెనిఫిట్ అయితే ఏం లేదు. 5,000 పైన చేసి ప్రకటించి గవర్నమెంటు అంతా సౌకర్యం ఇస్తే బాగుంటుంది. 5,100 పోయింది. ఇప్పుడు 4,800 పోయింది. రేటు అనుకూలంగా లేదు. 5 ఎకరాలు వేస్తే 4 రోజులు అంచేయండి. కొన్నసారి రేటు ఉంటే పంట ఇప్పుడు పంట తగ్గింది, రేటు తగ్గింది. నాగర్కర్నూలు నియోజకవర్గంలో 32,000 ఎకరాల విస్తీర్ణంలో వేరుశెనగ పంటను సాగు చేశారు. ఎక్కువగా కాలువలు, బోర్ల కింద పంట సాగైంది. ఎకరా వేరుశెనగ సాగుకు 25,000 రూపాయల పెట్టుబడి వ్యయం అవుతుండగా మార్కెట్ ధరల్ని బట్టి పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాలకు చూసుకుంటే మాత్రం ఈ నారకాలకు వస్తాలకు ఆడ 5,000 పోతే 4,000 పోతుంటుంది. నిన్నుడు 8 క్వింటాలు వేసినా కానీ రేటు నిన్నుడు 5,000 లేకుంటే 4,000 కూడా తీసుకుంటలేదు. నిన్నుడు 5,000 చిల్లర 6,000 దాకా అమ్మిండ్రు. రేటు వస్తే 4,000 లోపలనే 3,000 కడితే వస్తుంది. రోజు యార్డుకు 1,500 నుంచి 2,000 బస్తాల వరకు వస్తున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది పంట నాణ్యత బాగుండటంతో క్వింటా వేరుశెనగ 6,000 రూపాయల వరకు పలకగా ఈ ఏడాది విత్తనం కాస్త చిన్నదిగా ఉండటంతో 4,800 రూపాయలు మాత్రమే పలుకుతుందని చెబుతున్నారు. రోజు ఇప్పుడు 15 బస్తాల నుంచి 2,700 బస్తాల వరకు పెరుగుతుంది. అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది బాగా. రేటు కూడా పోయిన సంవత్సరం ఏమో 6,000 వరకు పోయింది. ఈ సంవత్సరం కొంచెం అంటే తగ్గింది. అంటే కొంచెం ఎక్స్పోర్ట్ లేకపోవడం కొంత తర్వాత నాణ్యత అనేది కూడా కొద్దిగా సీడ్ చిన్నగా సైజు రావడం వలన కొంచెం తగ్గింది. అది కూడా 4,900 కూడా పోతుంది. ఇంకా 2-3 రోజులలో కూడా ఎక్కువ రావచ్చు. రేటు 5,000 వరకు కూడా పోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నాగర్కర్నూలులో వస్తుంది, తర్వాత అచ్చంపేటలో కూడా వస్తుంది, కల్వకుర్తిలో వారానికి ఒక రోజు వస్తుంది, అది ఆదివారం వస్తుంది. అక్కడ కూడా రేటు బాగానే వస్తుంది. మిగతా 2 కమిటీలలో కూడా బాగానే వస్తుంది రేటు. జిల్లాల్లో ప్రస్తుతం వేరుశెనగ వివిధ దశల్లో ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. పొగాకు లద్దె పురుగు, పచ్చపురుగు ఉధృతిని గుర్తించి సకాలంలో స్పందించి అరికట్టగలిగామని చెప్పారు. ఖరీదైన మందులు వాడి అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. వేరుశెనగ జిల్లాలో 45 నుంచి 60 రోజుల క్రాప్ ఉన్నది. ఇప్పుడు అయితే స్టార్టింగ్ మొదట్లో ఈ పొగాకు లద్దె పురుగు, పచ్చపురుగు బాగా ఉధృతంగా కనిపించింది. అది ఎప్పుడైతే వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చిందో మనకు ఉన్నటువంటి కేవీకే పాలన సైంటిస్టులని, తర్వాత ఆర్ఏఆర్ఎస్ సైంటిస్టులని, డాట్ సైంటిస్టులని మేము పిలిపించుకొని 4 వ్యవసాయ శాఖ డివిజన్లలో శాస్త్రవేత్త ప్లస్ మా వ్యవసాయ అధికారులు కలిసి టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్గా దానికి రెమెడీ మనం సకాలంలో స్పందించడం వల్ల ఎక్కువ నష్టాన్ని మనం నివారించగలిగాం. ఇవాళ క్రాప్ చాలా హెల్దీగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశెనగ ధర క్వింటా కనీసం 6,000 రూపాయలకు పైగా ఉంటే తప్ప తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.